భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ చంద్రబాబుని కలిశారు. భాష్యం రామకృష్ణ అర్జెంటుగా పార్లమెంట్కి వెళ్ళాలని చాలా ఆతృతగా ఉన్నారు. వాస్తవానికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆయన గుంటూరు ఎంపీ సీట్ని ఆశించారు. దాదాపుగా ఆయనకి ఓకే చెప్పేసినటువంటి దశలో చివరి నిమిషంలో వచ్చినటువంటి ఎన్ఆర్ఐకి ఆ సీటు కట్టబెట్టారు. ఆయన ఏకంగా కేంద్ర మంత్రిగా కూడా ప్రస్తుతం గుంటూరు ఎంపీ ఉన్నారు. అదే సమయంలో భాష్యం రామకృష్ణకి అప్పుడు లోక్సభ ఎన్నికల్లో హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రాజ్యసభ స్థానం కట్టబెట్టాలని ఆయన కోరుతున్నారు. ఇప్పటికే నిన్న ముఖ్యమంత్రిని కలిసి స్వయంగా ఆయన తన అభ్యర్థిని సీఎం ముందు పెట్టారు. చంద్రబాబు ఈసారి ఖచ్చితంగా తనకు అవకాశం ఇస్తారని భాష్యం రామకృష్ణ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రిగా అమరావతి వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు రెండో కార్పొరేట్ విద్యా సంస్థల అధినేత కూడా తెలుగుదేశం పార్టీ తరఫున లోక్సభ సీట్ని ఆశిస్తున్నారు. నిజంగానే భాష్య రామకృష్ణకి సీటు దక్కుతుందా? తెలుగుదేశం పార్టీకి రెండో సీటు దక్కితే, ఒక సీటు భేదామస్తానరావు అయితే రెండో సీటు భాష్య రామకృష్ణకే ఉంటుందా? లేకుంటే గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, దేవినేని ఉమా, యనమల రామకృష్ణుడు, టీడీ జనార్దన్, వరల రామయ్య, ఇలా చాలా 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 పెద్ద లిస్టు కనిపిస్తుంది. ఈ లిస్టులో ఎవరికైనా ఛాన్స్ వస్తుందా? అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే రాజకీయాలుగా రాజ్యసభ స్థానం మాత్రం ఖచ్చితంగా ఒక కార్పొరేటు అధినేతకి, కార్పొరేట్ సంస్థలకి, పార్టీకి ఫండింగ్స్ ఇచ్చేటువంటి నాయకుడికి ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా ఆ పార్టీలో ఉంది. రాజ్యసభ సీట్ని ఖచ్చితంగా ఆ పార్టీకి ఆర్థికంగా భరోసా కల్పించేటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో భేదామస్తానరావు కూడా భారీగా పార్టీకి ఫండింగ్ ఇవ్వడానికి సిద్ధపడేటువంటి నాయకుడు. ఆయనతో పాటుగా భాష్య రామకృష్ణ కూడా అయితే పెద్ద మొత్తంలో పార్టీకి నిధులు సమకూర్చే అవకాశం ఉంటుంది. యనమల రామకృష్ణుడు, దేవినేని బొమ్మ, వరల రామయ్య ఇలాంటి వాళ్ళందరూ ఏ మేరకు చేస్తారో మనందరికీ తెలుసు. కానీ భాష్య రామకృష్ణ లాంటి వాళ్ళు అయితే ఇప్పటికే మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా టీడీపీకి భారీగా ఆర్థికంగా ఆసరాగా నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ సీటుకు కూడా ఆయన పెద్ద మొత్తంలో సమర్పించుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మరి భాష్య రామకృష్ణకే దక్కుతుందా, ఇంకెవరికైనా ఇస్తారా చూడాలి. ఏమైనా టీడీపీ రెండు దక్కుతాయా, ఒకటి దక్కుతాయా? ఒకటి దక్కితే ఎవరు, ఒకటి దక్కితే భేదామస్తానరావు దాదాపు ఖాయం, రెండో దక్కితే ఎవరు అన్న ప్రశ్నలు కూడా ముందుకు వస్తాయి. ఇలాంటి రకరకాల చర్చ ఇప్పుడు రాజ్యసభ స్థానాల చుట్టూ జరుగుతుంది. దాన్ని ఈరోజు ప్రధానంగా ఆంధ్ర ప్రభ పత్రికలో వేశారు.